రెండున్నర లక్షల కోట్లతో మహిళలకు సంక్షేమం ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది నాలుగేళ్లలో మహిళల కోసం నిజంగా ఇంత ఖర్చు చేశారా అంత గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేశారా పథకాల అమలు తీరును పరిశీలిస్తే ఇది ఒట్టి మాటేనని అర్థమవుతోంది చాలా వరకు పాత పథకాలకు పేరు తీరు మార్చేసి వాటినే అమలు చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గతంలో ఉన్న ఎన్నో సంక్షేమ పథకాలకు కోత పెట్టారు ఆడబిడ్డలకు ఎంతో ఉపయోగపడే వివాహ కానుకను నాలుగేళ్లు ఇవ్వలేదు గతంలో విద్యార్థినులకున్న ప్రోత్సాహకాలు లేవు గత ప్రభుత్వం 12 లక్షలకు పైగా ఇళ్ళు నిర్మిస్తే జగన్ పాలనలో 4 లక్షల ఇళ్ళే నిర్మించారు ఎన్టీఆర్ బేబీ కిడ్స్ నిలిపేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోతలు పోనీ ఇచ్చిన హామీలైనా పూర్తిగా అమలు చేశారా అంటే అది లేదు డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీ రాయితీ పరిమితి విషయంలోనూ మాట తప్పారు ఆసరా కూడా కొందరికే ఇస్తున్నారు 45 ఏళ్ల మహిళకు పెన్షన్ హామీ మరిచారు పెన్షన్ ఇవ్వకుండా చేయూత ఇస్తున్నారు ఈ ప్రభుత్వంలో కొత్తగా ఇస్తున్న పథకం ఇదొక్కటే అభయహస్తం నిధులు 2,118 కోట్ల రూపాయలు దారిమళ్లించారు డ్వాక్రా పొదుపు సొమ్ము 8,700 కోట్ల రూపాయలు దారిమళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన మహిళా సంక్షేమ పథకాలతో పోలిస్తే జగన్ సర్కారు చేస్తోంది ప్రచార సంక్షేమమేనని పలువురు విమర్శిస్తున్నారు ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా పథకాల అమలు తీరు ముందంటున్నారు తాత్కాలిక ఉపశమనానికి తప్ప ఆర్థిక స్వావలంబనకు పెద్దగా ఉపయోగపడడం లేదని అంటున్నారు చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాయి దేశానికే ఆదర్శంగా నిలిచాయి జగన్ పాలనలో ఆ పరిస్థితి మారిపోయింది డ్వాక్రా గ్రూపులకు 10 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ రాయితీ ఇస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక 3 లక్షల రూపాయలకు కుదించారు దీంతో ఒక్కో గ్రూపునకు చేకూరాల్సిన లబ్ధి 30,000కు తగ్గిపోయింది గతంలో నిర్మించిన ఇళ్లను ఇప్పటికీ మహిళలకు ఇవ్వకుండా నిలిపేశారు మహిళలకు సెంటు స్థలం ఇచ్చి అది కూడా ఊరికి దూరంగా కొండలు గుట్టలు శ్మశానాల దగ్గర కేటాయించారు ఇందుకోసం భూమి కొనుగోళ్ల వ్యవహారంలో 7,000 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి 11,500 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారు పట్టా కాగితాలు ఇచ్చారే కానీ సగం మంది మహిళలకు ఇప్పటికీ ఆ స్థలం ఎక్కడ ఉందో తెలియదు గత ప్రభుత్వం 6,000 ఎకరాల పట్టా భూములు కొనుగోలు చేసి మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది ఈ ప్రభుత్వం గతంలో కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు బలవంతపు వసూళ్లు చేసింది అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు కట్ చేసి ఇళ్ల పట్టాలు నిర్మాణ రాయితీలకు మంగళం పాడింది చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 6,300 రూపాయల మేర వేతనాలు పెంచితే జగన్ సర్కారు కేవలం 1,000 రూపాయలు పెంచి చేతులు దులుపుకుంది సమస్యలపై ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై లాఠీచార్జ్ చేశారు కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఆశా వర్కర్ల కుటుంబాలకు పరిహారం అందించలేదు